బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో జగన్ విజయవాడ నుంచి హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకోబోతున్నారు. కేసీఆర్ ని 30వ తారీఖు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించడానికి హైదరాబాద్ కు వస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే గవర్నర్ కూడా కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శశి అందుబాటులో ఉన్నారు. శశి చెప్పండి, మీ వద్ద ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి తన అధికారిక నివాసంలో తన క్యాంప్ కార్యాలయంలో ఈ రోజు వైసీపీ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ రోజు ఉదయం 12:30 ప్రాంతంలో శాసనసభ పక్ష సమావేశం ఏర్పాటు చేసినటువంటి జగన్ ఈ శాసనసభ పక్ష సమావేశానికి దాదాపుగా గెలిచినటువంటి 151 మంది ఎమ్మెల్యేలు ఈ రోజు హాజరయ్యారు. హాజరైన తర్వాత శాసనసభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఏకవాక్య తీర్మానంతో ఈ రోజు జగన్ ఎన్నుకోవడం అయితే జరిగింది. అయితే మొత్తానికి ఏకవాక్య తీర్మంతో జగన్ ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న తర్వాత ఆ యొక్క పత్రాలను ఈ రోజు గవర్నర్ కు సమర్పించబోనున్నారు. అయితే ఈ రోజు గవర్నర్ సమర్పించేందుకు వీలుగా అంటే విజయవాడ నుంచి తాడేపల్లిగూడెం నుంచి ప్రత్యేక అంటే గవర్నర్ గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా బేగంపేటకు చేరుకున్నారు. ఈ కొద్దిసేపటి క్రితమే నేరుగా గన్నవరం నుంచి ప్రత్యేక విమానం ద్వారా కొద్దిసేపటి క్రితమే గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నటువంటి జగన్ అక్కడ నుంచి ప్రత్యేక వాహన శ్రేణిలో అంటే రాజ్భవన్ కు బయలుదేరారు. రాజ్భవన్ కు బయలుదేరి రాజ్భవన్ దగ్గర గవర్నర్ ని కలుసుకుని ఇక శాసనసభా పక్ష నేతగా తనను ఎన్నుకున్నటువంటి పత్రాలను ఈ రోజు ఆ గవర్నర్ కు సమర్పించడం అయితే జరుగుతుంది. అయితే గవర్నర్ కు సమర్పించిన అనంతరం గవర్నర్ తో సంప్రదింపులు జరిపిన అనంతరం అత్యంతటి నేరుగా ఈ రోజు తెలంగాణ సీఎం కేసీఆర్ ను కూడా కలవబోతున్నారు. ఈ రోజు సాయంత్రం 5:30 ప్రాంతంలో గవర్నర్ తో భేటీ ముగిసిన తర్వాత 5:30 ప్రగతి భవన్ లో ఈ రోజు అంటే సీఎం కేసీఆర్ ను ఈ రోజు జగన్ కలవబోతున్నారు. జగన్ కలిసిన అనంతరం అటు నుంచి అటు రేపు ఢిల్లీకి కూడా చేరుకోబోతున్నారు. అయితే రేపు ఉదయం 12:30 ప్రాంతంలో ఢిల్లీకి చేరుకున్నటువంటి వైఎస్ జగన్ అక్కడ 12:00 ప్రాంతంలో ఢిల్లీలో దేశ ప్రధాని మోదీతో ఒక సమావేశం కానున్నారు. అయితే ఈ సమావేశానికి వైఎస్ జగన్ తో పాటు అలాగే ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ అయినటువంటి ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా ఆ జగన్ తో పాటు వెళ్ళినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఈ రోజు అంటే ఇంకా కొద్దిసేపటి క్రితమే గన్నవరం విమానాశ్రయంలో జగన్ దిగారు. ఇప్పుడే రాజ్భవన్ కు జగన్ బయలుదేరేట్గా కూడాను మనకు అందుతున్న సమాచారం ప్రకారం మనకు తెలుస్తుంది. అయితే తనను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమకు అవకాశం కల్పించాల్సిందిగా అలాగే శాసనసభాపక్ష నేతగా తనను ఎన్నుకున్నటువంటి ఆ పత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ తీర్మానం ఏకవాక్య తీర్మానాన్ని గవర్నర్ కు సమర్పించి ఆ గవర్నర్ తో సంప్రదింపులు జరిపేందుకు వీలుగా ఈ రోజు గవర్నర్ కలుస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మరికొద్దిసేపట్లో గవర్నర్ తో భేటీ అయ్యే అవకాశం అయితే అనిపిస్తుంది. ఈ సమావేశానికి జగన్ తో పాటు విజయసాయి రెడ్డి అలాగే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా జగన్ తో పాటు ఉన్నట్టుగా కూడాను మనకు అందుతున్న సమాచారం. అయితే ఏదేమైనప్పటికీ ఈ రోజు గవర్నర్ తో భేటీ ముగిసిన అనంతరం సాయంత్రం 5:30 ప్రాంతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ను మర్యాద పూర్వకంగా జగన్ కలుసుకుంటున్నారు. మరి కేసీఆర్ తో సంప్రదింపులు జరిపిన అనంతరం రేపు ఉదయం 12:30 ప్రాంతంలో ఢిల్లీకి బయలుదేరుతున్నారు. ఢిల్లీకి బయలుదేరి ప్రధాని మోదీతో భేటీ అయిన అనంతరం మళ్ళీ రాష్ట్రానికి తిరిగి రానున్నారు. శేఖర్ రైట్ రైట్ థ్యాంక్ యూ శశి.